మహత్వం మాయ కంచిమఠంలో త్రిపురసుందరి చంద్రమౌళీశ్వరుల నైవేద్యమునకు చేయవలసిన అన్నము అదరువుల విషయంలో ప్రమాణమున్నది ఎన్నిసార్లు పూజ జరిగినా అడ్డుడో కుంచుడో ఆ ప్రమాణం ప్రకారం అన్నం వండి వార్చాల్సిందే ఒకసారి మూడు కాలముల పూజ ఒకేసారి జరుగుతోంది మూడో కాలంలో ఆ ప్రమాణంలో అన్నం వండడానికి బద్దకించాడు పాచకుడు అందువల్ల గుండెగలో ఒక గిన్నె బోర్లించి పైన అన్నం సర్ది గుండె చక్కగా శుద్ధిపరిచి మగ్గు వేసి ఉన్న ప్రదేశంలో పెట్టాడు ముగ్గు వేసి ఉన్న ప్రదేశంలో పెట్టాడు దూపం దీపం ఇంకా అవకముందే సహస్రనామార్చన ముగిసే సమయానికి స్వామివారు ఆ గుండిగను ఉద్ధరిణ పట్టుకుని మోగించి చూశారు సాష్టాంగపడినాడు పాచకుడు మళ్ళీ అన్నం కొత్త అదవు అదరువులతో సహా వండి తెచ్చేదాకా స్వామివారు సహస్రనామార్చన చేస్తూనే ఉన్నారు మరి ఈ పరిషాదులు పరిచారకులు స్వామివారి మహత్వం తెలియని వారా నిశ్చయంగా మనకంటే వారికే స్వామివారి గురించి తెలిసి ఉండాలి వారు ఆ మహత్వాలను కదలు కదలుగా చెబుతారు మరి అంతలోనే స్వామివారిని కికురించగలమనుకోవడం ఏమిటో మనము సరిగ్గా భగవంతుణ్ణి ఇలాగే మోసగించుదామని ఆయన మహత్వం తెలిసినన్నీ ప్రయత్నిస్తాం అదే వింత పూజలో కూర్చున్న మహాస్వామి వారికి అనేక సందర్భాల్లో బయట జరుగుతున్న విషయాలపై స్పృహ ఉండేది కాదు వారు ఈ లోకంలో లేరన్న అందరికీ అవగతమవుతూ ఉండేది ఒకసారి విశేష పూజలో త్రిపుర సుందరి చంద్రమౌళీశ్వరులకు అనేక హారతులు ఇచ్చారు స్వామి హారతులలో ముఖ్యంగా నక్షత్ర హారతి వంటి వాటిలో నెయ్యిలో నానబెట్టిన వత్తులు వెలిగించి వెలిగించబడతాయి పూజంతా అయ్యి ప్రసాదాలిచ్చి లోపల కూర్చున్న స్వామి ఏదో మంటగా ఉన్నదే అని షాటి తొలగించి తొడపై చూసుకున్నారట హారతులలో కరిగిన వేడి నెయ్యి పడి తొడపై చర్మం కమిలిపోయి ఉన్నదట అయ్యో స్వామి నెయ్యి పడింది చూసుకోలేదా అన్నాడట ఏమోరా అప్పుడు తెలియలేదన్నారట స్వామి పీఠాధిపత్యం అత్యంత సమర్థవంతంగా నిర్వహించిన వారికి దాని వెన్నంటి ఒక ప్రగాఢ వైరాగ్యం అంటూ ఉండింది అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం